చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు, చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. విచ్చలవిడిగా దానికి తోడు తానా తందానా అనే పత్రికలు బయలుదేరాయి. అవి చూస్తే ఒకవేళ నిజంగా ఎప్పుడన్నా నేను పని పెద్దలు చదువుతుంటా పైన హెడ్డింగ్లు ఎవరు చూడమా, నాకు చూస్తే ఎట్ట ఉంటుందంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది. ఆ ఈనాడు ఒకటి ఆనాడు ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిరాతలు రాస్తున్నారు, అభూత కల్పనలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలుకి వెళ్ళిపోతాడంట, ఎన్నో వాయిదాలు లెక్కేశారు, ఆ వాయిదాలకు హాజరు కాలేదంట అని రాస్తారు. అది రాత్రి రాశారు, ఒకవేళ అది ఊహించుకుని రామోజీ రాస్తున్నాడు. షర్మిల గారు వస్తానంట, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నా అంట, రాధాకృష్ణ రాస్తున్నాడు. బల్ల కింద ఉన్నాడో బాతుల్లో ఉన్నాడు నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ పిచ్చి మీకు, మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, దొంగ ఓట్లతో మాకు పని లేదు, మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం, ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు, ఈ నెల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, అందువల్ల మేము మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, ఏ సర్వేని అడిగినా చెప్తారు. ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏ కొసరు విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కలిసి తిరిగితే తిరిగారు, మాకేం అభ్యంతరం లేదు. అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా, ఎక్కడ ఏ విధంగా టీమును సెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి టీం 175+25 టీమ్ ఈజ్ రెడీ, టీమ్ రెడీగా పోతా ఉంది, త్వరలో టీమును ప్రకటించబోతా ఉన్నారు. దానిలో అంటే ఆయన్ని మార్చారండి, ఈయన మీకేందే బాధ, ఎవరిని మార్చితే మీకేంటి బాధ, ఏమయ్యా చంద్రబాబు మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ, మా పార్టీలో మేము మార్చుకుంటాం, సమయాన్ని బట్టి మార్చుకుంటాం, మార్చుకుంటాం, వాళ్ళతో సర్దుకుంటాం, సర్దుకుని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం. దానికి నువ్వేంటి, ఆయన మార్చారే ఏంటో బాధ ముసలి కన్నీ, ఈయన మార్చలేదే ఏందో, నువ్వు చెప్పినట్టు మార్చాలి, మేము నాకు అర్థం కాలేదు. నీ పార్టీలు నీ సంగతి చూడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా, ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే, అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు, T20కి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు, రాజీనామా చేశాడు రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి, అది ఫ్రంట్ పేజీ వార్త, అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా. 5 సంవత్సరాలు ఎంపీ